మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ్ సాగర్ రావుకు మద్దతు ప్రకటించారు తెలంగాణ ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా. ఈ సందర్భంగా వారు కోరిన కమిటీ హాల్ను గెలిచిన వెంటనే నిర్మించే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు సాగరన్న. నన్ను మీరు ఎంత బలంగా గెలిపిస్తే నేను మీకు అంత అండగా ఉంటాను అన్నారు. ఆ సర్వీస్ అయితే బాగా చేసింది సర్వీస్ చేయడం ఇలా తెలంగాణ కాకుండా ఇంత దేశం మొత్తం మీద ఈ ఆరోగ్య వాళ్ళ సర్వీస్కి తప్పకుండా ఆలోచించి వాళ్ళు చేసింది కాబట్టి ఇప్పటివరకు ఈ మార్టల్ రేట్ తగ్గింది. 90% ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొన్ని జబ్బులు ఒక వాళ్ళకు ఒక 5 నుంచి 6 గంటలు 12 గంటలు ఒక 24 అవర్స్ అవకాశం దొరుకుతుంది. పెద్ద ఆసుపత్రి తీసుకుని వాళ్ళకు ట్రీట్మెంట్ చేసినాక అది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందిన వాళ్ళకి మాత్రమే తెలుగుతారు. మీ అందరికీ తెలుసుకుంటే చాలామంది తెలుసు వాస్తవం. సరే బయట సమాజంలో చాలామంది తెలుసా తెలియదు, నాకే తెలుసు. మిగిలింది రెండోది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు అప్పుడు ఏదైతే బీజేపీ ఆర్ఎంపీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సర్టిఫికెట్లు ఇచ్చుకోవాలనిప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారే తీసుకొని చేసి అప్పుడు సిస్టమ్ కొంత రెగ్యులేట్ చేయడం జరిగింది. మీ అందరికీ మరి ఎంతమంది ధన్యవాదాలు. అంటే వీళ్ళందరినీ మాట్లాడితే ఏదో చేస్తాను ఏం చేస్తాను అని చెప్పకుండా దానికి ఒక వారం రోజులు ఏదో ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు సిస్టమ్లో పక్కెట్టుందని చెప్పి వాళ్ళకు సర్టిఫికెట్ గురించి ఆ తర్వాత బయట వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం అతను రాజశేఖర్ గారు చేసారు. దాంట్లో నాకు తెలిసి 90% ఆయన సఫలైపోయింది. చాలామంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా వాస్తవానికి దగ్గరగా చెప్పిన మాట కాకుండా ప్రజలకు ఏ రకంగా బీద ప్రజలకు ఏ రకంగా ఎట్లయితే మేలు జరుగుతుంది వాళ్ళకి మేలు చేసే వాళ్ళను ఏ రకంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నించి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ దినం 40 సంవత్సరాలు ఇబ్బంది చేయలేని చర్య చేయ చర్య ఆయన తీసుకొని ఆ దినం ఆ కార్యక్రమం చెప్పండి. మీరు ఏదైతే అడిగారు తప్పకుండా 3 గుంటలు అయితే కష్టమైందంటే 3 గుంటలు ఎమ్మెల్యే అడిగి నేర్పించేసింది. మొత్తం ఎక్కడ వచ్చినా అంటే మీరు బంగ్లాలో వచ్చేసింది గవర్నమెంట్ ఏ జాగ్రత్త వాడుతుంది తప్పకుండా 2 గంటలు 2 గుంటలు చెప్పండి. సందేహం ఉంది ఖచ్చితంగా చాలామంది సంఘాల సమస్యలు అన్ని కుల సంఘాలు అందరూ అడుగుతారు తప్పకుండా 5 గంటలు పడుతుంది. ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఏర్పడింది 5 గంటలు కొంచెం సెట్ అయిన తర్వాత మాత్రమే